నమస్కారం అండి, నేను శాస్త్రీయ మునుగాల వేదాస్ వరల్డ్ సెక్రటరీని. ఈయన పరిచయం డాక్టర్ వెంకటార్ చాగంటి గారు. నమస్కారం సార్. నమస్కారం శాస్త్రి గారు, బాగున్నారా? బాగున్నాను సార్, మీరు ఎట్లా ఉన్నారు? బాగానే ఉన్నా శాస్త్రి గారు. లాక్డౌన్ పరిస్థితి, లాక్డౌన్ మీ ఏరియాలో లేదు? మా ఏరియాలో అయితే లాక్డౌన్ లేదు. లాక్డౌన్ లేదు కానీ మీకు షాపులు లేవు, ఏ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏమీ లేనప్పుడు బయటకు వెళ్ళాల్సిన పని ఏం లేదు కదా మీకు, ఆఫీస్కి వెళ్ళాల్సిన. అంటే మాకైతే లాక్డౌన్ అంటే ఎక్కడికి వెళ్ళకూడదు అని రూల్ అయితే మాకు లేదు, మీకు కూడా అంతే కదా. మాకు కూడా అంతే, బండ్లు తిరుగుతున్నాయి బయట, బయటికి ఎక్కడికన్నా అవసరమైతేనే. అవసరమైతే ఓకే చెప్పండి శాస్త్రి గారు. సార్, ఇప్పుడు మొన్న మనం మాట్లాడుకున్నప్పుడు ఈ క్రిమి సంహరణం గురించి మాట్లాడుకున్నప్పుడు వేదంలో దాని గురించి ఉంది అని చెప్పి మనం డిస్కస్ చేసాము, ప్రూవ్ చేసాం కదా. చెప్పండి. కానీ విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామంలో దాని ప్రస్తావన ఉండకపోవచ్చు అని అంటున్నాం కదా, అయితే దాన్ని ఏమన్నా మనం సైంటిఫికల్గా ప్రూవ్ చేయొచ్చా? సైంటిఫిక్గా శాస్త్రి గారు అడిగినట్టు మనము వేద మంత్రం మరియు విష్ణు సహస్రనామం ఈ రెండు తీసుకుంటే ఈ రెండిట్లో వేటికన్నా అల్ట్రాసోనిక్ ఫ్రీక్వెన్సీలో సౌండ్స్ ప్రొడ్యూస్ అవుతాయా ఆ మంత్రం చదివినప్పుడు కానీ ఆ శ్లోకం చదివినప్పుడు కానీ అన్న విషయాన్ని సైంటిఫిక్గా మనం అనలైజ్ చేద్దాం. ఇప్పుడు వేద మంత్రాలు చాలా ఉన్నాయి, ఎన్నో వేద మంత్రాలు. ఇప్పుడు యజుర్వేదంలో 36 అధ్యాయంలో 12 మంత్రం ఉంది, అది శన్నో దేవి రవిష్ఠయ అని వస్తుంది. ఆ మంత్రాన్ని చాలా గుళ్ళలో చదువుతూ ఉంటారు, ఏ పూజలో అన్నా ఏ హోమంలో అన్నా ఈ మంత్రం పఠిస్తారు. నేను ఈ మంత్రాన్ని టెస్ట్ చేశాను. అలానే మనకి విష్ణు సహస్రనామాల్లో 62 శ్లోకం, దానిలో భేషజం బిషక్ అని వస్తుంది అన్నమాట. భేషజం బిషక్ అంటే ఏంటంటే, బిషక్ అంటే వైద్యుడు, భేషజం అంటే వైద్యం అని గరికపాటి నరసింహారావు గారు మహాభారతం భక్తి టీవీలో చెప్తున్నప్పుడు ఆనుశాసిక పర్వంలో విష్ణు సహస్రనామాల్లో ఈ 62 శ్లోకం యొక్క అర్థం చెప్తూ చెప్పారు. దాన్ని కూడా మీకు వినిపిస్తాను. అలానే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, ఆవిడ ఈ శ్లోకం చదివినప్పుడు ఆ శ్లోకాన్ని కూడా రికార్డింగ్ తీసి మీకు వినిపిస్తాను. ఆ శ్లోకాన్ని అనలైజ్ చేద్దాం, ఫ్రీక్వెన్సీ అనాలిసిస్. మానవుడు మాట్లాడినప్పుడు అతని నోట్ నుంచి వెలువడే తరంగాలు ఏవైతే ఉంటాయో అవి చాలా ఫ్రీక్వెన్సీస్ రేంజ్లో ఉంటాయి, కానీ మనకి వినిపించే మటుకు 20 Hz to 20,000 Hz. గుర్తుపెట్టుకోండి, వినిపించే ఫ్రీక్వెన్సీ 20 నుంచి 20,000. ఈ మధ్యలోనే మనకు వినిపిస్తుంది, మిగతా 20,000 పైన ఉన్నవి, 20కి తక్కువ ఉన్నవి మనకు వినిపించవు. అసలు 18,000 నుంచే మనకు వినిపించవు, కొంతమందికి 20,000 దాకా వెళ్తుంది. సరే, ఏదైనా కానీ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఆ ఫ్రీక్వెన్సీ రేంజ్లో మనకి ఏది 20,000, దాదాపు 20,000 దగ్గర అసలు శబ్ద తరంగాలు మనం మాట్లాడేటప్పుడు, మా వేద మంత్రం చదివేటప్పుడన్నా లేకపోతే శ్లోకాలు చదివేటప్పుడన్నా వస్తాయా బయటికి అన్నది మనం తెలుసుకోవాలి. దానికి నేను ఒక సాఫ్ట్వేర్ యూస్ చేసి ఆ సాఫ్ట్వేర్లో శ్లోకము వేద మంత్రము పెట్టి వాటిని ఫ్రీక్వెన్సీ అనాలిసిస్ చేసి దాని స్పెక్ట్రమ్ చూపిస్తాను మీకు, అంటే ఏ రేంజ్లో ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి, వాటి యొక్క ఇంటెన్సిటీస్ ఎంత ఉన్నాయి, ఇది మనం తెలుసుకుందామండి. తెలుసుకుంటే మనకి అసలు వేద మంత్రాలకి ఆ పవర్ ఉందా, శ్లోకాలకి ఆ పవర్ ఉందా. ఎందుకంటే విష్ణు సహస్రనామంలో నేను పోయినసారి చెప్పినప్పుడు చాలామంది బాధపడ్డారు, విష్ణు సహస్రం చాలా మంచిదని. చాలా మంచిదండి, అందులో సందేహం లేదు. కాకపోతే మనం అనుకుంటున్నది ఏంటంటే 20,000 Hz, 20,000 cycles per second, ఆ ఫ్రీక్వెన్సీ రేంజ్లో అంటే 18,000 నుంచి ఒక 60,000, 70,000, 80,000 ఇట్లా ఈ రేంజ్లో ఏమన్నా ఫ్రీక్వెన్సీస్ ఉంటాయా అన్నది మనం తెలుసుకోవాలన్నమాట. అది మనకి వెరీ ఇంపార్టెంట్. అది తెలుసుకోకుండా మనము ఇది మంచిది అది మంచిది అని చెప్పలేం. నేను ఒక వేద మంత్రాన్ని ఉదాహరణగా చూపిస్తాను, కానీ ఇంకా చాలా మంత్రాలని నేను టెస్ట్ చేయాల్సి ఉంది.
సో అవి టెస్ట్ చేస్తాను, చేసిన తర్వాత మీకు మళ్ళీ చెప్తాను. ఉదాహరణకి మీకు ఒకటి రెండు చూపిస్తాను అన్నమాట. త్రిసామాసామ గస్సామ నిర్వాణం భేషజం భిషకు సన్యాస కృచ్ఛమ శాంతో నిష్ఠా శాంతి పరాయణం. భేషజం భిషకు, భేషజం అన్ని రకాల భవరోగాలకి మందు, భిషక్ అంటే వైద్యం, భేషజం అంటే వైద్యం. ఆంధ్ర పండిత భిషక్కుల భాష భేషజం అని గిడుగు రామమూర్తి గారు గ్రంథం రాశారు. ఇప్పుడు మన స్క్రీన్ మీద చూస్తున్నది అడాసిటీ అనే ఒక సాఫ్ట్వేర్ అండి. దీనిలో మనము ఏదన్నా ఒక మ్యూజిక్ని ప్లే చేసుకొని దాని యొక్క ఫ్రీక్వెన్సీస్ని, తర్వాత ఇంటెన్సిటీ ఇలాంటివన్నీ చెక్ చేసుకోవచ్చు. సో సౌండ్ అనాలిసిస్ చేయొచ్చు అన్నమాట ముఖ్యంగా ఇందులో. సో ఇప్పుడు మనము ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడింది విందాము. ఓకే, ఇది ఆవిడ పాడింది, మీకు ఈ సౌండ్ వినిపిస్తా చూడండి. విన్నారు కదండి, భేషజం భిషక్, ఇది ఈ శ్లోకంలో వచ్చింది. మీరు ఇక్కడ ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఇంటెన్సిటీలు చూడొచ్చు అన్నమాట, స్ట్రెంగ్త్ ఎట్లా ఉందని. దాంది అంటే మన సౌండ్ ఇంటెన్సిటీ చూడండి ఒకసారి. ఇదండి ఇప్పుడు ఆవిడ అనాలిసిస్ చేద్దాం, ఫ్రీక్వెన్సీ అనాలిసిస్. మనము అనలైజ్కి వెళ్ళి దీనిలో ప్లాట్ స్పెక్ట్రమ్ అంటే వస్తుందండి. చూశారు కదండి, ఈ ప్లాట్ స్పెక్ట్రంలో మనం చూస్తున్నది ఏంటంటే ఇక్కడ ఈ ఎక్స్ యాక్సిస్ మీద ఫ్రీక్వెన్సీస్ అన్నమాట. సో దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం మీకు కన్వీనియన్స్ కోసం. ఇదిగోండి ఎక్స్పాండ్ చేశాను, ఎక్స్పాండ్ చేస్తే మీకు ఇక్కడ 11,000 Hz దాకా వచ్చింది. మీకు ఇంకా ఇక్కడ 22,000 Hz దాకా ఉంటాయి, ఇంకా పై కూడా ఉంటాయి, కానీ అవన్నీ ఇంటెన్సిటీస్ ఎంత తక్కువ ఉంటాయి అంత తక్కువ ఉంటాయి. సో ప్రస్తుతానికి ఇది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడిన శ్లోకం అండి. ఏదైతే వైద్యము వైద్యుడు అన్న విషయం ఉందో అక్కడదనమాట. ఇప్పుడు మనము వేద మంత్రము యజుర్వేదము 36వ అధ్యాయము 12వ మంత్రము ఇది మనం తీసుకొని మనం చూద్దాం. ఈ మంత్రానికి దేవత ఆపహ అంటే జలం అన్నమాట. చూద్దాం ఒకసారి ఏమంటుందో ఈ మంత్రము. ఈ మంత్రాన్ని చదివిన వాళ్ళు దాన్ని మనం అనలైజ్ చేద్దాం. ఫస్ట్ దాన్ని ఆ ఫైల్ తీసుకొద్దాము. ఫైల్ తీసుకొస్తే ఇది షన్ను ఇద్దరు పాడారు. ఒకటి ఫస్ట్ చూద్దాము ఎలా ఉందో. ఇది వినండి ఒకసారి. ఇదిగోండి ఇక్కడ మీరు ఇంటెన్సిటీస్ చూడొచ్చు. ఎక్కడ ఇక్కడ ఇక్కడ ఇంటెన్సిటీస్ చూడొచ్చు మీరు. సన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యారవిశ్రావంతు నః. ఇదండి ఇప్పుడు ఈ పండితుడు చెప్పింది మనము విందాము, అనలైజ్ చేద్దాము. చూశారు కదా, ఈ మంత్రం చదివితే మీకు దాదాపు 20,000 దాకా వచ్చేసింది. ఇప్పుడు 22,000 అని చూపిస్తున్నది, కానీ అది 22,000 ఇక్కడది, ఈ నంబర్ది 22,000 ఇక్కడది 20,000 ఉంటుంది దాదాపుగా. మనం ఒకసారి దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఇదిగోండి ఎక్స్పాండ్ చేశాను, చూశారు కదా. ఇదండి ఈ మంత్రానికి మనకి 19,000 20,000 దాకా ఫ్రీక్వెన్సీ వెళ్ళిపోయిందండి. చూడండి ఇక్కడ నేను కర్సర్ పెట్టాను, మీకు 20,595 దగ్గర -121.8 decibels అండి దాంది. సో ఇప్పుడు మనము ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కర్సర్ ఇక్కడ తీసుకెళ్దాం. ఇక్కడ తీసుకెళ్తే మనకి -60.3 decibels ఉందండి. ఇక్కడ ఈయన ప్రొడ్యూస్ చేసిన మంత్రంలో ఈ ఫ్రీక్వెన్సీస్కి -60.3 decibels అండి. సో 125కి 60కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది ఎంత డిఫరెన్స్ ఉంటుందో నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం అయితే ఈ పండితుడు ఈ మంత్రాన్ని చెప్పినప్పుడు మనకి
20,000 దాకా ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అల్ట్రాసోనిక్లో ఎంటర్ అయింది. ఇప్పుడు మనము రెండో వాళ్ళు పాడింది రెండోసారి ఇంకొక అతను పాడింది అదే వేద మంత్రము యజుర్వేదము 36వ అధ్యాయము 12వ మంత్రము సన్నో దేవి రభిష్ఠయ. ఈ మంత్రాన్ని ఒకసారి ఆయన ఎట్లా పాడాడు మనం దాన్ని అనలైజ్ చేద్దాం. ఇది రెండోదండి. ఓకే వినండి మంత్రాన్ని, మీకు ఇక్కడ మీకు ఇంటెన్సిటీ వస్తూ ఉంటుంది. విన్నారు కదండి. ఇప్పుడు దీన్ని కూడా మనం అనలైజ్ చేద్దాము. అనలైజ్ చేస్తే ప్లాట్ స్పెక్ట్రం అందాం. సేమ్ ఆల్మోస్ట్ అదే వచ్చింది, చూసారా మీరు ఇక్కడ. సో ఇద్దరు పాడిన దానిలో మీకు ఎక్స్పాండ్ చేశాను, దాదాపు సిమిలర్ ఇక్కడ దాకా వచ్చింది సేమ్. ఇప్పుడు ఇది మనం కర్సర్ ఇక్కడ మూవ్ చేద్దాం, 20 దగ్గర చూసారా -126.9 సేమ్. సో ఆ ఫ్రీక్వెన్సీ ఇక్కడ మీకు మటుకు దాదాపు మీకు 20 దగ్గర 19 దగ్గర స్ట్రెంగ్త్ చూస్తున్నారా -77.3. ఇందాక పండితుడు పాడింది -60 వచ్చింది. సో ఒక ఇంటెన్సిటీస్ అవి, కానీ ఫ్రీక్వెన్సీస్ మటుకు 19,000 దాకా వెళ్ళిపోయిందండి. అంటే 20,000 దాదాపు 20,000 వెళ్ళిపోయింది ఇక్కడ. సో ఇది ఈ పర్టికులర్ మంత్రం చదివిన ఆయన ప్రొడ్యూస్ చేసిన ఫ్రీక్వెన్సీస్. అంటే ఈ సెన్నోదేవి రభిష్ట ఇద్దరు చే చదివించి ఇద్దరూ దాదాపుగా సిమిలర్ ఫ్రీక్వెన్సీస్ ప్రొడ్యూస్ చేశారు, దాదాపు 20,000 దాకా ప్రొడ్యూస్ చేశారు. అంటే అల్ట్రాసోనిక్ వేవ్స్ వస్తున్నాయి ఇక్కడ. ఇంకా మాట్లాడితే 60,000, 80,000 కూడా వెళ్తాయి. దాన్ని కూడా మనం అనలైజ్ చేద్దాం, నెక్స్ట్ టైం నేను అనలైజ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతం మీకు అర్థమైంది ఏంటంటే విష్ణు సహస్రనామంలో 11,000, 13,000 ఎందుకంటే నేను భేషజం భిషకని ఎందుకు తీసుకున్నానంటే ఆ శ్లోకంలోనే వైద్యము వైద్యుడు రెండు వచ్చినాయి కాబట్టి, విష్ణు వైద్యుడు వైద్యం కూడా ఆయనే కాబట్టి అది ఆ మంత్రాల్లో అలా ఆ శ్లోకంలో అలా వచ్చింది కాబట్టి ఆ శ్లోకం తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మీకు ఇది యజుర్వేదంలో కామన్గా అన్ని గుళ్ళలో పాడే మంత్రాన్ని మనం నేను మీకు వినిపించానమాట. సో ఆ మంత్రం సన్నో దేవి రభిష్టయ అని యజుర్వేదంలో 36వ అధ్యాయంలో 12వ మంత్రం. సో ఈ మంత్రం తీసుకొని నేను ఇద్దరు పండితుల చేత పాడించి వినిపించాను మీకు. సో ఈ రెండు కూడా మీరు విన్నప్పుడు మీకు అర్థమైంది ఏంటంటే ఇద్దరూ అల్ట్రాసోనిక్ వేవ్స్ దగ్గరికి ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి వేద మంత్రానికి అది ఉంది. కానీ విష్ణు సహస్రనామానికి ఉందంటే మరి అందులో విష్ణు సహస్రంలో వేరే నామాలకు ఏమైనా ఉందా అంటే వాటిని టెస్ట్ చేసుకోవాలి, 1,000 నామాలు కాబట్టి మీరు టెస్ట్ చేసుకోండి. నేను మీకు ఎక్కడైతే వైద్యము వైద్యుడు వచ్చాడో అది మీకు చూపించాను, ఇదండి సంగతి. కాబట్టి వేద మంత్రానికి అల్ట్రాసోనిక్ సౌండ్స్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉందని వేదంలో చెప్పారు, అదే దాన్ని మీకు నిరూపించి చూపించాను. చూశారు కదండి యజుర్వేదం మంత్రము ఇద్దరు పాడంగా వాళ్ళది సేమ్ ఫ్రీక్వెన్సీస్ అప్ టు 20,000 వెళ్ళిపోయింది. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు భేషజం బిషక్ ఆ శ్లోకంలోంచి తీసి వినిపించాను, దానిలో ఎక్కడా మీకు 13,000 కంటే దాటలేదు. సో మీకు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రీక్వెన్సీస్ ప్రొడ్యూస్ అవుతాయి, మీకు ఒక మాట అల్ట్రాసోనిక్లో కూడా ప్రొడ్యూస్ అవుతాయి ఇవి. ఇంకా కాస్త మనం తక్కువ ఇంటెన్సిటీస్ చూస్తే ఎక్కడో చోట అవి 1-2 కనిపిస్తాయి. ఇప్పుడు ఉద్దేశం ఏంటంటే 20,000 దగ్గర యజుర్వేద మంత్రానికి మనకి ఫ్రీక్వెన్సీలు కనిపిస్తున్నాయి అంటే మీకు ఇంకా అల్ట్రాసోనిక్ వేలో వెళ్ళే ఛాన్స్ ఉంది, పైగా ఇంటెన్సిటీస్ కూడా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంటెన్సిటీస్ ఫ్రీక్వెన్సీ ఈ రెండింటిని మనం బేరీజ్ వేసుకుంటూ వెళ్ళాలి. అసలు ఫ్రీక్వెన్సీయే ప్రొడ్యూస్ కాలేదు అనుకోండి మామూలుగా పాడినప్పుడు ఇంకా సమస్య ఎక్కడ ఉంటుందండి. కాబట్టి వినటం అనేది మనకి 20,000 దాకే వినిపిస్తుంది కానీ ఆ పైన మనకి వినిపించదు, కానీ ప్రొడ్యూస్ అవుతాయి శబ్ద తరంగాలు అయితే ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మనం అనలైజ్ చేయాలి. అయితే మనం మామూలుగా మాట్లాడినప్పుడు వినిపించదా అండి ప్రొడ్యూస్ అవ్వవా అంటే అవుతాయేమో, మనం టెస్ట్ చేసుకొని చూసుకోవాలి. కానీ ఏ మాటలకు అవుతాయి ఏ మాటలకు అవ్వవు అన్నది మనం చూసుకోవాలి. అదే వేద మంత్రాలకి కొన్ని వేద మంత్రాలు ప్రొడ్యూస్ అవుతాయని భగవంతుడు వేదంలో చెప్పాడు కాబట్టి ఆ మంత్రాలు తీసుకోవాలి. ఇప్పుడు నేను మీకు ఏం చేస్తానంటే ఏదైతే క్రిమినాశకమైన ఆ మంత్రాలు ఉన్నాయో ఆ మంత్రాలు తీసుకొని మీకు వినిపిస్తాను, అందులో మనం అనలైజ్ చేద్దాం. ఇప్పుడు అప్పుడు మనకి ఆ ఫ్రీక్వెన్సీస్ ఏంటో మనకు తెలుస్తుంది. ఏమండి చూద్దామా. ఇప్పుడు మనము క్రిమినాశక శ్లోకాలు మంత్రాలు ఉన్నాయి కదండి అథర్వణ వేదం నుంచి. ఆ మంత్రాలు మీకు ఇదివరకు నేను ఆ మంత్రాల యొక్క మీనింగ్ చెప్తూ వచ్చాను. ఇప్పుడు ఆ మంత్రాలు విందాము, ఇందులో విని అప్పుడు వాటిని అనలైజ్ చేద్దాం.
అడాసిటీ, దానిలో ఒక ఫైల్ తీసుకుందాము. క్రిమి వినండి మీరు ఫస్ట్ ఈ మంత్రాలు, తర్వాత మనం అనలైజ్ చేద్దాం. ఇంద్రస్య యామహి దృశక్రిమేర్ విశ్వస్య తర్హాణి తయా పినష్మి సంక్రిమీన్ దృశదా ఖల్వావ్ ఇవా దృష్ట మదృష్ట మధృహమథో కురురు మధృహం అల్గండూన్ సర్వాన్ చలునాన్ క్రిమీన్ వచా సాజిం భయామసి అల్గండూన్ హన్మి మహతా వధేనా దూనా అదూనా అరసా భూవన్ శిష్టానశిష్టాన్నితీరామి వాచా యథా క్రిమీనా నకీరుచ్ఛిషాతే అన్వాంత్ర్యం శీర్షన్యా అమథో పార్ష్టే యం క్రిమీన్ అవస్కవం వ్యధ్వరం క్రిమీన్ వచా సాజం భయామసి యే క్రిమాయః పర్వతేషు వనేష్వోషాధీషు పశుష్వప్స్వా అంతః యే అస్మాకం తన్వామా వివిశుః సర్వం తద్ధన్మి జనీమ క్రిమీణాం. ఓం. విన్నారు కదండి, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని అనలైజ్ చేద్దాం. ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా, ఇది కూడా 20,000 దాటిందండి. మనం ఎక్స్పాండ్ చేసి చూసుకుందాం. అదండి చూసారా, వేద మంత్రాలు వాటి ఇంటెన్సిటీ చూడండి, బ్రహ్మాండంగా అసలు ఎంత బాగుందో. ఈ మంత్రాలు వింటున్నంతసేపు మనకి హాయిగా ఉంది. అలానే ఈ మంత్రాలు వాటి ఫ్రీక్వెన్సీస్ చూసారా మీరు, ఎక్కడి దాకా వెళ్ళిపోయిందో, 20,000 దాటిందండి. చూసారు కదండి, ఇప్పుడు ఇప్పటిదాకా మనము ఆ వేద మంత్రాలు, తర్వాత విష్ణు సహస్రనామము శ్లోకము, ఏదైతే వైద్యుడు వైద్యం ఉందో ఆ శ్లోకము, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడింది, ఇవన్నీ విని మనం ఫ్రీక్వెన్సీ అనాలిసిస్ చేసామండి. దీనిలో మనకి ఖచ్చితంగా తెలిసింది ఏంటంటే, వేద మంత్రాలకి ఫ్రీక్వెన్సీ అల్ట్రాసోనిక్ వేపు వెళ్తోంది, అక్కడ ఫ్రీక్వెన్సీస్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, కాబట్టి అవి క్రిముల్ని వైరస్ని నాశనం చేసే శక్తి కలిగి ఉంటాయి అని మనకు బోధపడుతుంది. ఖచ్చితంగా నాశనం చేస్తాయంటే మనం దాన్ని వైద్యుల సమక్షంలో ఆ క్రిముల్ని ఆ వైరస్ని పెట్టి ఈ మంత్రాలు చదువుతూ ఉంటే వాటిల్లో కలిగే చేంజెస్ ఏవైతే ఉంటాయో, మార్పులు ఏముంటాయో వాళ్ళ చేత నిర్ధారణ చేయించాలి. ప్రస్తుతం అయితే ఆ ఫ్రీక్వెన్సీలు ఉన్నాయా లేదా అన్నది మాత్రమే నేను చెప్తాను. నేను కాబట్టి వేద మంత్రాలు ఉందని వేద మంత్రమే చెప్తోంది, కాబట్టి ఆ వేద మంత్రాలు ఏ వేద మంత్రాలు చెప్తున్నాయో ఆ వేద మంత్రాలే వినిపించి కూడా మీకు చూపించాను. అట్లనే సెన్నో దేవి రభిష్టయ అన్నది యజుర్వేదంలో 36వ అధ్యాయంలో 12వ మంత్రము, దాన్ని కూడా వినిపించాను. ఎందుకంటే అది ఆపహ, అది నీటికి సంబంధించింది. మనకి సుమిత్రియాన ఆప ఓషాదయ సంతు అనే మంత్రంలో ఆప అంటే నీరు మరియు ఔషధము రెండూ కూడా నాకు సుమిత్రులు అవుగాక అని ఉంది కదా. సో దాలా ఆ నీటికి సంబంధించింది, మళ్ళీ ఔషధాలకు సంబంధించింది, క్రిమినాశకు సంబంధించింది, అన్నిటి కలిపి ఈ మంత్రాల్లో మనము విశ్లేషణ చేశాము. అలానే విష్ణు సహస్రనామంలో వైద్యుడు వైద్యము ఈ రెండింటి గురించి కూడా మనం చేశాము. సో దీన్ని బట్టి మనకు అర్థమేమైందంటే, మంత్రాలలో అల్ట్రాసోనిక్ ఫ్రీక్వెన్సీకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మనం ఖచ్చితంగా ఒక మంత్రాన్ని పట్టుకోవాలి, ఏదైతే బాగా అల్ట్రాసౌండ్లోకి వెళ్ళి మంచి ఇంటెన్సిటీతో ఉంటుందో. ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే అదే బయటకు వస్తుంది. మేము తప్పకుండా చేసి మీకు వినిపిస్తాం ఆ మంత్రం, ఏదో కూడా చెప్తాం. మేము దాని మీద చాలా సీరియస్ కూర్చున్నాము, వర్క్ చేస్తున్నాం. చాలా వేల మంత్రాలు ఉన్నాయి కదా, కొద్ది టైం పడుతుంది. అయినా ప్రస్తుతం అయితే మీకు శన్నో దేవి రభిష్ట ఇచ్చాను, అది ఖచ్చితంగా మీరు ఆ మంత్రాన్ని పఠించండి. చక్కగా పఠిస్తే మీకు మంచి వైద్యం దొరికినట్టే అని నేను అనుకుంటున్నాను. కానీ నిర్ధారణ చేయడానికి మనం వైద్యుల సమక్షంలోనే చేయాలి అది.
బ్యాక్టీరియా వైరస్లను వాళ్ళు టెస్ట్ చేస్తున్నప్పుడు, మనం ఆ మంత్ర చాంటింగ్ చేస్తున్నప్పుడు వాటిల్లో ఏ కదలికలు వస్తున్నాయి, ఏ మార్పులు వస్తున్నాయి చూసి మనం నిర్ధారించుకోవాలి. అదండి సంగతి. ఉంటానండి, మళ్ళీ కలుస్తాను. ఈ విధంగా మనము శాస్త్రీయంగా ఏదైనా విషయాన్ని తెలుసుకుంటాము, వేద మంత్రాలు నిజమని మీకు ఇప్పుడు అర్థమవుతూ ఉంటుందన్నమాట. ఓ